Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకోర్టులో రఘురామకు షాక్. పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో సిబిఐ కోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అదే తరహాలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విషయంలోనూ ఇదే తరహా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ల పైన సిబిఐ కోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపైన బుధవారం సిబిఐ కోర్టు తీర్పు కోసం రిజర్వ్ చేసింది. ఈ సమయంలో రఘురామకృష్ణంరాజు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టు నుంచి బెయిల్ రద్దు పిటిషన్ను మరో న్యాయస్థానానికి మార్చాలని అందులో కోరారు. దీనిపైన విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చినంత మాత్రాన కోర్టులోనే అనుమానిస్తారా అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత మాత్రాన కోర్టును సందేహిస్తూ కేసు బదిలీ చేయాలని ఎలా కోరతారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. తాము దాఖలు చేసిన కేసుల్లో విచారణ పారదర్శకంగా సాగడం లేదని, రోజువారీ విచారణ సాగాల్సి ఉన్నా నిందితులు కోరిన విధంగా వాయిదాలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నందున పిటిషన్ను వేరే బెంచ్కు మార్చాలని రఘురామ కోరారు. ఆ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ విజయసాయిరెడ్డికి అనుమతి ఇచ్చిన సమయంలో హైకోర్టును ఆశ్రయించారా అని ప్రశ్నించారు. దానికి సిబిఐ న్యాయవాది లేదని సమాధానం ఇచ్చారు. లేనప్పుడు ఆ ప్రస్తావన ఎందుకని ప్రశ్నిస్తూ కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణం ఉండాలని, ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని అన్నారు. దీంతో దీనికి సంబంధించి ఉత్తర్వుల్ని బుధవారం వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పిటిషనర్ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని పిటిషన్ను కొట్టివేస్తున్నట్లుగా వెల్లడించింది. ఇక ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ కొట్టివేయడంతో సిబిఐ కోర్టులో తీర్పుకు రూట్ క్లియర్ అయింది. ముందుగా చెప్పిన విధంగానే ఈరోజు సిబిఐ కోర్టు సీఎం జగన్ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పైన తుది తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ తీర్పు పైన రాజకీయంగానూ అధికార వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.